हाय हेलो नमस्ते वेलकम बैक टू राज स्टोरीज एपिसोड 6 యొక్క అనాలసిస్ చేయబోతున్నాం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు వీడియో మంచో చెడో వీడియో ఓపెన్ చేశారు ఒక లైక్ కొట్టొచ్చు కదా లైక్ కొడితే మీకేం పోదు మాకైతే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కొంచెం ఒక్క లైక్ అర్థం చేసుకోండి ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే బిగ్ బాస్ ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారు అని లాస్ట్ రోజు టాస్క్ పెట్టారో ఆ టాస్క్ యొక్క కొనసాగింపు మనం ఈరోజు కూడా చూడడం జరిగింది అయితే ఆ టాస్క్లోని శివాజీ మరియు రతిక ఇద్దరు గెలిచారన్నమాట అయితే ముందు టాస్క్లో గెలిచిన సందీప్ మరియు ప్రియాంక ఇప్పుడు టాస్క్లో గెలిచిన శివాజీ మరియు రతిక వీళ్ళు నలుగురికి కలిపి బిగ్ బాస్ ఒక కొత్త పోటీ పెట్టడం జరిగింది ఆ పోటీ ఏంటంటే ఆ పోటీ ఎవరైతే ఆ పోటీలో పాల్గొంటున్నారో వాళ్ళ మీద ఆధారపడి లేదు ఎవరైతే మిగతా ఇంటి సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంది అయితే ఎవరైతే ఇంట్లో ఉండడానికి ఆర్ ఐ మీన్ ఇంట్లో కన్ఫర్మేషన్ పొందడానికి ఇంకా దానితో పాటు 5 వారాల ఇమ్యూనిటీ పొందడానికి అనర్హులని మిగతా ఇంటి సభ్యులు భావిస్తున్నారో వాళ్ళని పోటీ నుంచి తప్పుకునే విధంగా మిగతా ఇంటి సభ్యులు చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కువ శాతం మంది రతికకి ఆ ఇంట్లో ఐ మీన్ నెక్స్ట్ పోటీకి వెళ్ళడానికి అర్హత లేదు అనే విధంగా ఆమెకి ఎక్కువ మంది ఆమెను ఎంచుకున్నారు ఆమెతో పాటు శివాజీని కూడా ఎక్కువ మంది ఎంచుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రతిక మరియు శివాజీ వీళ్ళిద్దరికీ ఇంటి సభ్యులు చెప్పిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే మీరు ఏం టాస్క్ ఆడారో మాకు కనబడలేదు మిగతా ఇద్దరు ఐ మీన్ సందీప్ ప్రియాంక వాళ్ళిద్దరి ఎఫర్ట్స్ వాళ్ళిద్దరి కష్టం మాకు కనబడింది మీరు ఏం టాస్క్ ఆడలేదు మీరు ఎక్కువ కష్టపడలేదు మీరు కష్టపడకుండా మీకు వచ్చింది కాబట్టి మీరు తర్వాత పోటీకి వెళ్ళడానికి అనర్హులు అనే విధంగా ఎక్కువ మంది వాళ్ళ మీద ఒక పాయింట్ అవుట్ చేయడం జరిగింది యాక్చువల్గా నిన్న వీడియో మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నిన్న వీడియోలో మనం శివాజీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అనమాట అయితే నెక్స్ట్ వీడియో అంటే ఈరోజు వీడియోలోనే ఆయన కోసమే నెగిటివ్గా చెప్పాల్సి వస్తుందని నేనైతే అనుకోలేదు అయితే ఈరోజు నేనేం గమనించానంటే శివాజీ ఎవరు కూడా ఎవరైతే తనని పాయింట్అవుట్ చేస్తున్నారో అది తీసుకోవడానికి ఆయన రెడీగా లేరు ఆ విషయం నేను గమనించడం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో నాకేమనిపించిందంటే ఆయన అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పుడు నార్మల్గా చెప్పాలి అంటే అదొక ప్రక్రియ అక్కడ నలుగురిలోని ఇద్దరే ముందుకు వెళ్తారు ఇద్దరు ఆగిపోతారని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో అది ఒక ప్రక్రియ కాబట్టి అక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకంటూ ఒక పాయింట్ ఉంటుంది నలుగురిలో కన్ఫామ్గా ఇద్దరిని ఐ మీన్ ఇద్దరు ఉండిపోతారు అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా ఇంటి సభ్యులకి వాళ్ళకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు గేమ్ చూసిన విధానం బట్టి లేదంటే వాళ్ళు ఈ ఉన్న 4 రోజులు బట్టి వాళ్ళతో మిగతా వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇన్ని కారణాలు బట్టి వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఎవరు మిగతా ఐ మీన్ మిగతా పోటీలో పాల్గొనాలి ఎవరు ఇక్కడతో అయిపోవాలని వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది అయితే శివాజీ గారు ఏంటంటే అవతల వాళ్ళు వచ్చి వాళ్ళ రీజన్స్ చెప్తున్నప్పుడు దాన్ని తీసుకోవడానికి ఆయన ఒక యాక్సెప్ట్ చేయలేని ఒక వ్యక్తిగా నాకు ఈరోజు కనబడ్డారనమాట మనం ఎప్పుడు కూడా ఎంతసేపు మన సైడ్ మన వ్యూయే మనం ఎప్పుడు ఆలోచించుకోకూడదు అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించుకోవాలి నీ సైడ్ నుంచి నువ్వు చూస్తే నీకు అది 6గా కనబడుతుంది కానీ అవతల వాడి సైడ్ నుంచి చూస్తే 9గా కనబడుతుంది నువ్వు ఒక్కసారి వాడి ప్లేస్లోకి వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది అది 6 9 నువ్వు ఎంతసేపు నీ ప్లేస్లో ఉండి అది 6 6 6 6 అది 6 బాబా నువ్వు ఎంతసేపు పరిచినా అవతల వాడి వైపు వెళ్తే అది ఆడి సైడ్ నుంచి అది 9గా కనబడుతుంది నువ్వు ఎలా చెప్తావు 6 6 అని ఒకసారి ఆడి వైపు వెళ్ళి చూడు అది ఏంటో నీకు కనబడుతుంది అలాగే నువ్వు అవతల వాళ్ళు నిన్ను ఒక పాయింట్అవుట్ చేసినప్పుడు లేదంటే ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు నీ మీద ఎవరైనా ఒక ఎలిగేషన్ వేసినప్పుడు ఎలిగేషన్ కూడా కాదు ఒక ప్రక్రియ ముందుకెళ్ళడానికి అదొక కారణం ఇప్పుడు అక్కడ నలుగురిలోని ఇద్దరు ముందుకెళ్ళాలి ఇద్దరు ఆగిపోవాలంటే ఆ ఇంటి సభ్యులు ఏం చేయాలి ఇద్దరిని ఎంచుకోవాలి ఉండి అనర్హులుగా అది ఒక ప్రక్రియ సో అలాంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు అంటే ఒక అదొక నార్మల్గా జరిగే ఒక విధానం అలాంటి విధానాలు జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే ఒక మనసుని ఉండాలి సో మనకు కూడా లైఫ్లో ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే లైఫ్లోని ఇప్పుడు కూడా అందరూ మనల్ని పొగడాలి లేదంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి అందరూ మనల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే కొన్నిసార్లు కుదరదు
కొన్నిసార్లు కొంతమంది తిడతారు, కొంతమంది మనల్ని కొంతమంది ఎవరైతే పొగిడారో వాళ్ళే తిడతారు. కొంత కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఈ పని జీతం కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఒక మెప్పు వస్తుంది అనుకుంటాం. మనం మెప్పు వస్తుంది అనుకుంటే మెప్పు రాకపోగా అటు సైడ్ నుంచి మనకి కొన్ని మాటలు, కొన్ని వినకూడని మాటలు ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉండాలి. మనం ఏం వింటున్నాం, మనం ఏం విన్నా ఆ యొక్క తీసుకోవడానికి మన హార్ట్ రెడీగా ఉండాలన్నమాట. అయితే ఈరోజు మనం నేర్చుకున్న విషయం, ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు, మనుషులు ఒకేలా ఉండరు, ఎప్పుడు ఒకటే మాట్లాడరు. వాళ్ళకి నచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమనిపిస్తుందో అలా మాట్లాడతారు. కాబట్టి ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. నీ కథలో నువ్వు హీరో, వాళ్ళ కథలో వాళ్ళే హీరో, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరి కథలో వాళ్ళు హీరో కాబట్టి వాళ్ళ కథలో వాళ్ళు హీరో నువ్వు వినను, నీ కథలో నువ్వు హీరో వాళ్ళు వినను. కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ సైడ్ కూడా ఒకటి ఉంది అని అర్థం చేసుకొని అన్నిటినీ లైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నాకు తెలిసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు నచ్చింది నాకు తెలుసు. కాబట్టి నచ్చింది కాబట్టి ఒక్క లైక్, కొంచెం ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ ఉంటుంది, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో రేపు వీడియోలో కలుద్దాం, బాయ్.